దేశం గర్వించదగ్గ మహావ్యక్తి అల్లూరి సీతారామరాజు భరతమాత ముద్దుబిడ్డ మన్యవీరుడు వారి 122వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అఫీషియల్ కార్యక్రమంగా డిక్లేర్ చేయడం అన్ని రకాలుగా కూడా మరి వారిని ఇది చేయడం జరిగింది ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది వారు పుట్టిన ప్రదేశం పాండరంగంలో ఉంది చనిపోయిన ప్రదేశం కేడిపేటలో ఉంది ఈ రెండు కూడా అన్ని రకాల కూడా టూరిజం పరంగా అభివృద్ధి చేస్తాం ఈ రోజున పాండరంగిలో ఒక 2.5 crores తోటి ఒక మ్యూజియంకి శంకుస్థాపన కూడా చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ విశాఖ జిల్లాని మరి రేపు 3 జిల్లాలు చేద్దాం అనుకుంటున్నారు రూరల్ ఒకటి ట్రైబల్ ఒకటి తప్పనిసరిగా వీటికి ఒక జిల్లాకి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి గారు కోరుతాం తప్పనిసరిగా రాబోయే చరిత్ర రాబోయే తరాలకి వారి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో అన్ని పాఠ్యాంశాల్లో కూడా సీతారామరాజు గారి చరిత్ర ఉండే విధంగా కూడా కృషి చేస్తాం ప్రభుత్వం తరఫున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.